మా పసలపూడి కథ భద్రాచలం యాత్రలో వాళ్ళక్క కథ. ఆ శీతాకాలం పొద్దుటిపూట గోదాట్లం చూస్తున్న గాలి గజగజ వణికించేస్తుంది. ఆ గాలికి ఒడ్డునున్న రావి చెట్టు ఆకులు గలగలా కదులుతున్నాయి. వేటకెళ్ళొచ్చిన నావలు, లాంచీలు, ఒక పక్క బైరాగులు, అడుక్కునేవాళ్ళు, లాంచీలో వెళ్లాల్సిన ప్రయాణికులు, కొండల లోపలికి వెళ్ళి అపరాలు కొనుక్కునే వ్యాపారులతో నిండిపోయింది రేవంతా. లాంచీల్లో పనిచేసే సరంగులు, ఇంజిన్ డ్రైవర్లు సోవలం పెసరెట్లు పోయి దగ్గర, వరాలు టీ దుకాణం దగ్గర మూగిపోయి ఉన్నారు. ముద్దుకృష్ణ లాంచీ పడికెట్టు మీద నిలబడున్న దాని ఓనరు గోటాల మూర్తి సామాన్లతో లోపలికొస్తున్న మనుషుల్ని, "రెండబ్బాయి గారు రండి" అంటూ అలా చేతుల్లో లగేజీ అందుకుని మర్యాదగా లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాడు. ఆ లాంచీ లోపలికి వస్తున్న వాళ్ళంతా అమెరికాలో ఉంటున్న మన తెలుగు జనం. ఆ మధ్య చుట్టం చూపుకి మన దేశం వచ్చిన వాళ్ళకి లాంచీలో రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లాలన్న కోరిక పుట్టింది. దాంతో ఈ గోటాలమూర్తి గారి లాంచీ బుక్ చేసుకున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వంట మనిషి బోసుని మాట్లాడుకున్నారు. రాత్రుళ్ళు తిప్పల మీద గుడారాలు వేసుకున్నప్పుడు కరెంటు దీపాలు వెలిగించడం కోసం కోరుకొండ బాబ్జీ జనరేటర్ లైట్లు రప్పించుకున్నారు. లాంచీ రాజమండ్రి నుంచి బయలుదేరాక దారిలో చూడాల్సిన ప్రదేశాలు ఏమన్నా ఉంటే చెప్పడానికి మంగరాజ్ అనే గైడ్ని పురమాయించుకున్నారు. డుబ్ 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 మంట చప్పులు చేసుకుంటా బయలుదేరిన లాంచీ బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి బ్రిడ్జి దాటుకుని ముందుకెళ్తా గోదావరి మధ్యలోకి వచ్చింది. దూరంగా సూర్యుడు లేస్తున్నాడు పైకి. గాలి చల్లటి ఈగనంలా ఉంది. సేనారేకు పళ్ళాల మీద అడ్డాకులేసి పెసరట్లు, ఉప్మా, అల్లంపచ్చడి పెట్టి లాంచీలో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి పెడుతుంటే గోదావరి అందాలు చూస్తా అట్లు తింటున్న జనానికి స్వర్గానికి బెత్తుడు దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. మెరక తగులుతుంది, మేటేసినట్టుంది, ఎడం పక్క కొయ్యర తారకం అంటూ సరంగికి చెబుతున్నాడు గడేసే ముసలోడు లచ్చన్న. కోరుకొండ బాబ్జీ ఏదో పాడుతుంటే, "గోదావరి మీద పాట అందుకోరా" అన్నాడు గోటాల మూర్తి గారు. అలా లాంచీలో తలొకడు తలవ మాట మాట్లాడుతున్నారు. నవ్వుతా వంట పనిలో పడిపోయాడు వంటోడు బోసు. లాంచీని ఎడం పక్కకి తిప్పించి కుమారదేవన్ రేవులో ఆపించిన గైడు మంగరాజు గోదాట్లకు ఒరిగిపోయిన ఆ పాతకాలం నాటి నిద్రగన్నేరు చెట్టు చూపించి దాని చరిత్ర అంతా చెప్తుంటే ఆ చెట్టు కింద నిలబడి ఫోటోలు తీసుకున్నారంతా. లాంచీ కదిలింది. చిన్న బాల్చీకి మూరడు తాడు కట్టి దాన్ని గోదాట్లోకి ముంచి నీళ్లు తోడి అందరూ తిన్న పల్లెలకు అడిగేస్తున్నారు బోసు అసిస్టెంట్ కుర్రోళ్ళు వీరభద్రం రాంబాబు. నవ్వుతా అందరి మధ్యలోకి వచ్చిన బోసు "మధ్యాహ్నం వంటలేం చేయమంటారండి" అని అడిగాడు. "నాకు చేపల ఎగురు" అన్నాడు సతీష్ తాటి. "నాకు చేపల పులుసు" అన్నాడు శ్రీనివాస్ కొళ్ళు. "నాకు రొయ్యల వేపుడు" అన్నాడు ప్రసాద్ ముళ్ళపూడి. "నాకు కోడి వేపుడు కావాలన్నాడు ప్రసాద్ పొట్లూరి." "నాకు కైమాకూర" అన్నాడు శ్రీను అట్లూరి. ఇలా ఎవరి నోటుకొచ్చింది వాళ్ళు అడుగుతుంటే నవ్వుతా ఆలకించిన బోసు "ఎవరు కావాల్సింది వాళ్ళకి వండుతానండి" అనే వెళ్ళిపోతుంటే వాళ్ళ మధ్యలో ఉన్న వేమూరు రవికిరణ్ అనే అతను విస్తుపోతా బోసు కేసు చూసి, "ఇంతమంది ఇన్ని అడుగుతున్నా అసలు ఏమాత్రం కోప్పడకుండా, పిసరంతైనా విసుక్కోకుండా నవ్వుతా ఊకొట్టి వెళ్ళిపోతాడేంటి వంటోడు, నిజంగా వాళ్ళకి కావాల్సినవన్నీ వండగలడా" అనుకున్నాడు. లాంచీ కొంత దూరం వెళ్ళాక గాలి ఊదిన లారీ ట్యూబ్ మధ్యలో చిన్న బల్ల కట్టుకుని దాని మీద కూర్చుని రెయ్యలు పడుతున్న ఒక పిల్ల కనిపించింది. లాంచీ ఆపించిన బోసు దాని దగ్గరున్న రెయ్యలు మొత్తం కొనేశాడు. ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి కపిలేశ్వర పురపోళ్ళ వేటనావ ఎదురైంది. "ఏం దొరికినీరా ఈవేళ" అన్నాడు సరంగ తారకం. "పండుగొప్ప జల్లా పండి" అన్నాడు అవతలోడు. "ఎంతసేపు అయింది వాళ్ళో పడి" అన్నాడు. "ఇంకా ప్రాణాలతోనే కదులుతున్నాయి, కావాలంటే చూసుకో" అని అటు ఇటు మెదులుతున్న రెండు చేపల్ని చూపించాడు మనిషి. అక్కడికి వచ్చిన వంటల బోసు వెంటనే కొనేశాడు. చప్పులు చేసుకుంటా వెళ్తున్న లాంచీలో గైడ్ మంగరాజు
ఉన్నయ్యి లేనియ్యి జాయింట్లు వేసి చెప్పుకుంటా పోతున్నాడు. వేగేశ్వరపురం దాటిని లాంచి తాళ్ళపూడి రేవు దాటుతుండగా టాపెక్కి నిలబడి చాలా దూరంగా ఉన్న ఆ ఊరు దిక్కు కేసు చూస్తున్న బోసు ముఖంలో నవ్వు మటుమయమైపోయింది. ఆ బోసునే చూస్తున్నాడు రవికిరణ్. తాటిపూడి కూడా దాటి గోటాల రేవులో లాంచి ఆగిన వెంటనే గబగబా ఊళ్ళోకి పరిగెట్టిన బోసు కైమా కోడిపెట్ట గుడ్లు కొనుక్కొచ్చి వంట మొదలెట్టాడు. నెమ్మదిగా కదిలింది లాంచి. కొత్త పట్టిసీమ దాటి పాత పట్టిసీమ రేవులోకి వచ్చేటప్పటికీ మధ్యాహ్నం అయిపోయింది. గోదావరికి మధ్యలో ఎత్తైన ఇసుక దెబ్బ, దాని మీదున్న ఈశ్వరుడి గుడి చుట్టూ చెట్లు, ఆ గుళ్ళని గోపురాలని చూపించిన మంగరాజు, శివరాత్రి తీర్థం జాతర మా గొప్పగా జరుగుతాయండి ఇక్కడ, ఎక్కడో ఉంటున్న పోలవరం జమీందారులు శివరాత్రి నాడు స్వామికి అభిషేకం జరిపించడానికి మట్టుకు దిగుతారండి ఇక్కడికి అన్నాడు. పొద్దున చెప్పినట్టు ఎవరికి ఏం కావాలో ఆ వంట రెడీ చేసి నవ్వుతో వడ్డిస్తుంటే మధులు పోయినాయి అందరికీ. ఆ జనంలో ఉన్న రవికిరణ్, ఈడు మామూలుడు కాదు అనుకుని, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటున్నావు, అసలు నీ కోపం రాదా అన్నాడు. కోపం ఎందుకు సార్, ఎదురడిగి నవ్వాడు బోసు. ఇందాకేంటి, ఆ తాళ్ళపూడి దాటుతా ఉంటే అదులాగా చూసావు అని రవికిరణ్ అడిగేసరికి నవ్వేసిన బోసు, ముందర అన్నాలు తినేయండి తర్వాత మాట్లాడుకుందారే అన్నాడు. బోసు వండిన వంటల్ని ఆవురావురమంటూ తినేసిన జనం మట్టి దాకల్లో మిగిలింది కూడా ఊడ్చుకుని మరీ నాకేసి ఆ ఇసుకలోనే ఒళ్ళు ఎరగకుండా నిద్రపోయారు. కొన్ని గంటల తర్వాత లేచిన వాళ్ళందరికీ నవ్వుతో మసాలా టీ ఇచ్చాడు బోసు. లాంచి బయలుదేరింది. బంగారమ్మ పేట, కృష్ణారావుపేట దాటుతుండగా ఒక కొండ మీద కనిపించిన రెండు పాతకాలం నాటి గుళ్ళను చూపించిన మంగరాజు, ఇది మహానందేశ్వరుడు కొండండి, పూజారులు లేరండి, అర్చనలు జరగవండి అని చెప్పుకుపోతున్నాడు. నెమ్మదిగా వెళ్తున్న లాంచి గోదావరికి ఎడం పక్కనున్న పైడిపాక దాటుతుంటే ఆ ఊరికేసి చూసి దండం పెట్టుకుంటున్నాడు బోసు. క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన రవికిరణ్ బోసును చూశాడు. ఇటుకల కోట, కంపెనీ, కుడిపక్కన్న గొందూరు, మహిమగల మహాశక్తి పోచమ్మగుడి, దేవీపట్నం దాటుకుంటా సింగన్నపల్లి రేవులోకి వచ్చేసరికి సాయంత్రం అయింది. శీతాకాలం అవడం వల్ల తొందరగా పొద్దుయింది. ఆ వేళ కార్తీక పౌర్ణమి. లాంచి ఇక్కడ ఆపేద్దాం అన్నాడు సరంగు తారకం. సరే అన్నాడు ఇంజిన్ డ్రైవర్ కోటిలింగాలు. లాంచి టాప్ మీద ఉన్న షామియానాలు టెంట్లో తీసుకొచ్చి ఇసుకలో పాతేశారు. గాడిపోయి తీశారు. కోరుకొండ బాబ్జీ బల్బులు తగిలించి జనరేటర్ ఆన్ చేశాడు. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు చంద్రుని చూస్తా వెన్నెల్లో స్నానాలు చేసొచ్చారు. లాంచి వనరు గోటాలమూర్తి గారు ఊళ్ళోకి వెళ్ళి కోడిపెట్టలు కొనుక్కొని వచ్చాడు. రాత్రి అమెరికా నుంచి వచ్చిన జనం ఇచ్చిన విదేశాల మందు సీసాతో లాంచీలో అందరూ పుచ్చుకున్నారు. బాగా రాత్రి అయింది. గట్టు మీద ఉన్న సింగన్నపల్లి ఊరు సందకాడే నిద్రపోయింది. గోదాట్లో వేటనావల్లో ఇలాయి బుడ్లు మినుకు మినుకుమంట మెరుస్తున్నాయి. రాత్రిపూట వెళ్తున్న కోనవరం టు రాజమండ్రి ప్యాసింజర్ లాంచీలోంచి జానపదాలు వినబడుతున్నాయి. ఆకాశంలో చుక్కలు అందంగా మెరుస్తున్నాయి. కొండల్లోంచి వచ్చిన చలిగాలి చక్కగా వేస్తుంది. వెన్నెల ఆ లంకల్లో పూసే పుచ్చపువ్వులా ఉంది. బోసు దగ్గరికి వచ్చిన రవికిరణ్, ఎందుకో నీ నవ్వునే నమ్మాలనిపించట్లేదు అన్నాడు. మళ్ళీ నవ్వాడు బోసు. తెల్లారింది. నిద్రలేచిన జనం అలా ఇసుకలో నడుచుకుంటా వెళ్ళి దూరంగా అన్ని పనులు పూర్తి చేసుకుని స్నానాలు జపాలు కూడా చేసుకుని వచ్చేసరికి వేడివేడి ఇడ్డెన్లు అప్పుడే కాచిన నేతిలో ముంచి ఒక్కొక్కళ్ళ పల్లెల్లో వేస్తా కొబ్బరికాయ, పునాసి మామిడికాయ పచ్చడే, కారపొడి వేశాడు బోసు. ఎంత ఫ్రెష్ నెయ్యి ఎక్కడ దొరికింది? బోసును అడిగాడు కొల్లు శ్రీనివాస్. సింగన పని ఊళ్ళో వెన్నపోసు కొనుక్కొచ్చి కాసేనండి నవ్వుతా అన్నాడు బోసు. అంతా మరోసారి బోసు పలహారాన్ని మెచ్చుకున్నారు. టీలు కాఫీలు తాగడం అయ్యాక కదిలిన లాంచి కొత్తూరు, తెల్లవరం జంక్షను, మాందాపురం, వాడపిల్లి, ఎర్రవరం, పైడాకుల, మామిడి, తూటిగుంట దాటుకుంటా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ టేకూరు రేవులో ఆగింది. ఎత్తైన ఏటిగట్టుపైకి వెళ్ళారు. అందంగా ఉందా గిరిజనులుండే ఊరు. పైన వేప చెట్టు,
దాని కింద పెద్ద సిమెంట్ దిమ్మ ఉంది. దాని మీద కూర్చుని గోదావరిని చూస్తుంటే ఎక్కడలేని హాయి ఆనందం పుట్టుకొస్తున్నాయి. అంతా వచ్చి ఆ రచ్చబండ మీద అలా కూర్చున్నారో లేదో పరిగెట్టుకుంటా వచ్చిన బోసు అందరినీ ఓసారి లెమ్మని వీరభద్రంగాడితో ఆ రచ్చబండను శుభ్రంగా కడిగించేసి అరిటాకులేసి వడ్డించడం మొదలెట్టేశాడు. ఉడికేటప్పుడు మధ్యలో పగిలిన బొమ్మిడాయిలు ఎగురు, పరజలు అనే పిట్టల వేపుడు, పుల్లటి చారు కాసి భలేగుంది వంట. భోజనాలు చెట్ల కింద నిద్రలో అయ్యాక టీ తాగి బయలుదేరుతుంటే టేకడుగుల్లోంచి ఈ ఊరికి రావడం వల్ల దీన్ని టేకూరు అంటారండి అని చెప్పడం మొదలెట్టాడు గైడు మంగరాజు. గోదావరికి ఎడం పక్కనున్న చీడూరు, శివగిరి, కొరుటూరు, కొండ మొదలు, కుడి పక్కనున్న తాళ్ళూరు, తెలిపేరు, నడిపూడి దాటాక తలకెత్తి చూస్తే ఎత్తుగా ఎదురుగా కొండలు, ఆకాశాన్ని అంటుకుపోయి ఉన్న పాపి కొండలు. రాజమండ్రి దగ్గర 2 మైళ్ళు వెడల్పుండే గోదావరి ఇక్కడికి వచ్చేసరికి మా పసలపూడి కాలవలాగా సన్నబడిపోయింది. చాలా లోతట అక్కడ. ఎవరో కొండోని అడిగితే చెప్పాడు 3 నులక మంచాలు తోడేసినా అడుగు ఇంకా అందదట. అంత లోతు. ఎత్తైన ఆ కొండల్ని తలెత్తి చూస్తుంటే మెడలో నెప్పెడుతున్నాయి. చాలా ఎత్తైన 2 గోడల మధ్యలోంచి వెళ్తున్నట్టుంది లాల్చి. సుళ్ళు తిరిగే గాలి బూజు బూజుమంట చప్పుడు. ఈ లోకం దాటి ఇంకో లోకానికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం భయంగా, బాధగా కూడా అనిపిస్తుంది. గోదావరి తల్లికి ఎడం పక్కనున్న తెల్లదెబ్బలు అనే ఊరు, కుడి పక్కనున్న తాటివాడ దాటేసరికి పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళిపోయి ఖమ్మం జిల్లా వచ్చేసింది. చాలా పొడుగు దూరం ఉన్న పాపికొండలు దాటి బయటకు వచ్చేసరికి పొద్దోయింది. పౌర్ణమి వెళ్ళిన 2వ రోజు అది. అప్పటికే చంద్రుడు వచ్చేసాడు ఆకాశంలోకి. స్పీడ్ తగ్గిన లాంచి గోదావరికి ఎడం పక్కన చేరి ఆగింది. సిమెంట్ మెట్లు కనిపించినాయి. పైన పెద్ద చింత చెట్టు వరదొచ్చి కొట్టుకుపోవడం వల్ల దాని తల్లివేరుతో పాటు అన్ని వేళ్ళు బయటికి కనిపిస్తున్నాయి. గైడు మంగరాజు చెప్పుకుంటా పోతున్నాడు. ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్తే వచ్చే ఊరి పేరు పేరంటాల పల్లెట. లోపల శివాలయం ఉందట, పూజారి ఉండడట. దర్శనానికి వెళ్ళిన భక్తులు ఎవరో మాట్లాడకూడదట. అక్కడ దక్షిణ వేయడానికి డిబ్బి కూడా ఉండదట. అసలు కానుకలనేవి సమర్పించకూడదట స్వామివారికి. వెనకటికి అక్కడ ఉన్న స్వామి బాలానంద అనే మునీశ్వరుడు పెట్టిన రూల్స్ అంటే ఇవన్నీ. ఆ గుడి మీద చాలా పుస్తకాలు రాశాడంట స్వామి. వాటిని లోపల గిరిజనులు అమ్ముతారంట. ఆ రాత్రి అక్కడే మకం. ఆవు పెట్టిన పనసపొట్టు కూర, ఆకాకరకాయ కూర, పప్పు పులుసు చేసిన బోసు దేవుడి గుడి దగ్గర ఉన్నాం కదా అని నీ చూడలేదండి అన్నాడు నవ్వుతా. తిన్నవాళ్ళంతా అద్భుతం, అమృతం అన్నారు. మర్నాడు పొద్దున్న స్నానాలు అయ్యి చేసి గుడి ముందు పడుతున్న జీవధారని తలమీద జల్లుకున్నాక పరమశివుణ్ణి దర్శనం చేసుకుని తిరిగి లాంచీ దగ్గరికి వచ్చేసరికి పుల్లట్లు, కొంచెం చింతపండు కలిపిన శనగపిండి పచ్చడితో రెడీగా ఉన్నాడు బోసు. అవి తిన్న తాటి సతీష్, నువ్వేం చేసినా గొప్పగా ఉంటుందండి, మాతో పాటు అమెరికా వచ్చేస్తావా అన్నాడు. వద్దులేండి, ఇక్కడే బాగుంటుంది మాకు అని నవ్వాడు బోసు. లాంచి బయలుదేరింది. గోదావరిని రెప్ప అర్పకుండా చూడాలనిపిస్తుంది. ఆ తల్లికి ఎన్ని అందాలు, ఎన్ని వంపులు, ఎన్ని వయ్యారాలు. ఎడం పక్కనున్న తుమ్మిలేరు, మసకపిల్లి, జీడుపాక, శ్రీరామగిరి, కుడి పక్కనున్న కాగీచునూరు, కొయిద ప్రతి రేవులోనూ ఆగుతుంటే అందరి మధ్యలోకి వచ్చిన గైడు మంగరాజు, లాంచి ఇలాగ ఆగడానికి కారణం నేలబాట లేదండి జనానికి, ఎక్కడికి వెళ్ళాలన్నా నీటి మీదే అని చెప్తుండగా తిర్లాపురం దాటి కోనవరం వచ్చింది లాంచి. ఆ రోజుకి కోనవరంలో ఆగిపోయారు. బోసుకి అసిస్టెంట్ వీరభద్రంగాడు తెలియక కూరలో ఉప్పు ఎక్కువ వేస్తాడు. ఇంకో వంటోడైతే చంపేసేవాడు. బోసు మాత్రం ఆయన్నేం తిట్టకుండా నవ్వుతా ఆడి భుజం మీద చెయ్యేసి మెత్తగా మందలేస్తుంటే చూసిన రవికిరణ్, నీ వెనకాల ఏదో కథ ఉంది కదా అన్నాడు. నవ్వుతా తప్పించుకోబోతుంటే మోసం చేయకు అన్నాడు రవి. ఎంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి భద్రాచలం వెళ్ళాక కొంచెం తీరిక దొరుకుద్ది, అప్పుడు చెప్తానండి అన్నాడు. గైడు మంగరాజు కోనవరం గురించి చెప్పడం మొదలెట్టాడు. మర్నాడు అక్కడక్కడ ఆగి వెళ్తా
కిన్నెరసాని దర్శనం చేసుకుని మర్నాడు భద్రాచలం చేరారు. స్నానాలు జపాలు అయ్యాక రాములూరి గుళ్ళోకి వెళ్ళారంతా. తొందరగా వెళ్ళొచ్చేసిన బోసు రాములూరి ప్రసాదమైన విప్పపువ్వు తింటుంటే పక్కకు చేరిన రవికిరణ్ చెప్తానన్నావు కదా అన్నాడు. ఆకాశం కేసి చాలాసేపు చూసిన బోసు ముఖంలో నవ్వు లేదు. చెప్పడం మొదలెట్టాడు. మేమిప్పుడు రాజమండ్రిలో ఉంటున్నాం కానీ మా సొంతూరు మట్టికి అది కాదండి. దానికి దిగువలో 30 మైళ్ళ అవతల ఉన్న పసలపూడి. చాన్నాళ్ళ క్రితం రాజమండ్రి వచ్చేసాం మేము. లాంచీల రేవుల దగ్గర కనపడే సుశీల అన్న పేరున్న లాంచీ మాదే. మా అక్క పేరు సుశీల. అదే లాంచీ కెట్టాడు మా నాన్న. పెద్దోళ్ళంతా వరం అని, మేమంతా సుశీలక్క అని పిలిచేవాళ్ళం మా అక్కని. చాలా అందగత్తండి మా అక్క. తడిగచ్చు తుడిచిన చీర కట్టినా అందంగా ఉంటుంది పిల్ల అని ఊరంతా. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే సినిమా యాట్ర చంద్రకళకే దగ్గరగా ఉంటాయండి మా సుశీలక్క పోలికలు. మా ఇంట్లో వాళ్ళతో గొడవపడి మరీ వీణా హార్మోనియం నేర్చుకుంది మా సుశీలక్క. పచ్చబొట్టు చెరిగిపోదులే అన్న పాట చాలా బాగా పాడేదండి. దాంతోపాటు సంగీతం మాస్టర్ నేర్పిన కీర్తనలో, రాములూరి గుళ్ళో భజన పాటలో కూడా పాడేది. కానీ ఎక్కువ సుట్లు మట్టుకి పచ్చబొట్టు పాటే పాడేదండి. అదే టీపొడు, అదే పందార, అయ్యే పాలు. అదేంటో ఆటితో టీ కాసిస్తే తాగినోళ్ళు తెగ మెచ్చేసుకునేవారు మా సుశీలక్కని. ఇంకా మా అక్క వంటలను పోలిస్తే నా వంటలో గిరగిరా తిప్పేసి పెంటకుప్ప మీద పారేయాలి. అంత గొప్పగా ఉంటాయండి మా అక్క వంటలో. మధ్యాహ్నం అన్నాలు అయిపోయాక గడప దగ్గర కూర్చుని కుట్లు లేసు పనులు చేసేది. వాటిని చూసిన జనం ఎగబడి పట్టుకెళ్ళిపోయేవారు. వాళ్ళు ఎవరి దగ్గర పావలా పుచ్చుకునేది కాదు. పైడిపాకలో ఉండే అతనికి ఇచ్చి చాలా గొప్పగా జరిపించారు మా సుశీలక్క పెళ్ళి. మా బావ పేరు శ్రీహరిరావు. తాళ్ళపూడిలో ఏదో ఉద్యోగం, సువేగ బండిలో ఎల్లొస్తుండేవాడంట. మా సుశీలక్క అత్తగారి పేరు నెలపరితమ్మ. అదో రకం మనిషి, మంచిది కాదటండి. మా బావ పండగలకి పబ్బాలకి వస్తుండేవాడు మా ఇంటికి. ఓ మాలు దీపావళి పండగకు వచ్చి సిసింద్రీలు, సిచ్చుబుడ్లు, తాటెక్ టపాకాయలు చేసి నాకు ఇచ్చాడు. దాంతో నాకు చాలా గొప్పోడైపోయాడు మా బావ. కొన్నేళ్ళు అయింది మా అక్కకి పిల్లలు పుట్టట్లేదు. గర్భసంచిలో ఏదో తేడా అంటండి. పరీక్ష చేస్తే తెలిసింది. మా బావ మా ఇంటికి రావడం మానేశాడు. వాళ్ళ అత్తగారైన నెలపరితమ్మ చాలా హింస పెట్టేదంట మా అక్కని. అక్కడ బండ కష్టాలు పడుతున్నా ఒక్క మొక్క కూడా బయటికి చెప్పేది కాదు మా అక్క. వాటిని భరించలేక మా ఇంటికి వచ్చేసిన మా అక్క 2-3 నెలల పాటు మా ఇంట్లోనే ఉండిపోయేది. మా సుశీలక్క మా ఇంట్లో ఎందుకు ఉండిపోయేదో ఆ వయసులో నాకు తెలిసేది కాదండి. ఓ రోజు నా తోటి పిల్లలతో ఆడుకుంటుంటే మా ఇంటి ముందాగిన జట్కా ఎక్కి వాళ్ళ అత్తోరింటికి బయలుదేరిన మా సుశీలక్క ఎల్లొస్తానరా అంది. ఆడుకుంటున్న నేను ఎందుకన్నానో ఏంటో కానీ ఎళ్ళు కానీ ఇంక రాకు అన్నాను. అది విన్న మా అక్క నవ్వుకుంది. ఎందుకు నవ్వుకుందో అప్పుడు అర్థం కాలేదు కానివ్వండి, ఇప్పుడు అర్థమయ్యే సుఖం ఏంటండి. ఆయాల రాములూరి కళ్యాణం. గుడిగోపురానికి కట్టిన స్పీకర్లోంచి పచ్చబొట్టు చెరిగిపోదలే అన్న పాట వస్తుంది. మధ్యాహ్నం తర్వాత పైడిపాకలో ఉండే గంట శేషమ్మ, తాళ సీతమ్మ అగులు గుద్దుకుంటా మా ఇంటికి వచ్చి మా సుశీలక చచ్చిపోయిందని చెప్పారు. ఉన్న పలానా బయలుదేరాం. పైడిపాకలో వాళ్ళ అత్తోరు ఇంటి ముందు మా సుశీలక్క చచ్చిపోయి ఉంది. ముక్కాలపేట మీద కూర్చోబెట్టి ఏన్నీళ్ళు స్నానం చేయించి కొత్త వాయిల చీర కట్టి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టారు. గోదావరి ఒడ్డునున్న సింహసింత చెట్లు వెనక నుంచి పైకి లేచాడు నిండు చంద్రుడు. ఆ ఎన్నెళ్ళో ఆ తుమ్మ చెట్ల కింద పైడిపాక గోదావరి ఒడ్డున మా అక్క శవాన్ని కప్పెట్టి వచ్చాం. మా సుశీలక్క పోయాక మా ఆస్తి మొత్తం పోయింది. దాని పేరెట్టిన మా లాంచీ పోయింది, మా నాన్న పోయాడు, మా అమ్మ పోయింది. అందరూ పోయారు, అన్నీ పోయినాయి. నేను మట్టికి మా బావ ఉద్యోగం చేసే తాళ్ళపూడి కనపడితే అదోలాగా చూస్తాను. పైడిపాక ఊరు వచ్చినప్పుడు మట్టికి
మా అక్కకే దండం పెట్టుకుంటానండి అని చెప్పడం పూర్తి చేసిన బోసు ఏడుస్తానే, పాటలన్నీ వింటాను కానివ్వండి, ఆ పచ్చబొట్టు సెరిగిపోదలే పాటంటే మట్టికి నాకెందుకో చాలా అసహ్యం అండి. ఆయ్ పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా, పడుచు జంట చెదరిపో.